అందరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెబుతూ ఉన్నాను నిజంగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ఉన్నాను దేవుడి నామానికి మహిమ గాక ఆ చెప్పగలిగితే మీతో నేను గనక ఒకవేళ నిజంగా మీ అంత అనుభవం లేకపోయినప్పటికీ దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు నేను నిజంగా ఆయనకు ఎంతగానో రుణపడి ఉన్నానని ఈ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను కనుక ఈ యొక్క విషయంలో ఆ ఈ యొక్క సమయంలో మనం కొద్ది నిమిషములు మాత్రమే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును మాత్రమే నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను నిజంగా ఈ ఉదయకాలపు ప్రార్థన ఆ ఎంతో ఆ ఘనమైనదని శ్రేష్టమైనదని నిజంగా మనం ప్రార్థించేటటువంటి ఆ ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడని నేను తలుస్తూ ఉన్నాను అయితే ఈ మార్నింగ్ విషయంలో ప్రార్థన గురించి చెప్పాలా లేదా అంటే ఏ విషయమైనా అంటే ఏ అంశాన్ని గురించి అయినా చెప్పాలని నేను పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆ మీకు దేవుడు ఇచ్చినటువంటి తలంపును చెప్పొచ్చు అని అన్నప్పుడు నేను నిజంగా ఓకే చెబుతూ సరి అని అంటూ అన్నకు చెప్పడం జరిగింది పాస్టర్ గారు చెప్పడం జరిగింది కనుక ఈ యొక్క సందర్భాన దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని గ్రంథాన్ని గనక పరిశీలించగలిగితే ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదవచనం మనందరికి తెలిసినటువంటి వాక్యమే ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదవచనం ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను వాడను అంతరింద్రియములను పరీక్షించు వాడను అదే రకముగా కీర్తనలు ఏడవ అధ్యాయం తొమ్మిదో తొమ్మిదవ వచనంలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా దేవుడైనటువంటి ఏహోవా దేవుడు ఏసుక్రీస్తు వారు హృదయములను పరిశోధించేవాడు అని ఇక్కడ రాయబడి ఉంది అంతరింద్రియములను పరిశోధించు వాడని రాయబడి ఉంది మన యొక్క జీవితాలను ఆయన ఎప్పటికీ చూస్తూనే ఉంటాడు ఎప్పటికీ పరిశీలిస్తూనే ఉంటాడు మనం అనుకోవచ్చు నిజంగా దేవుడు హృదయాన్ని హృదయంలో ఉన్నటువంటి సమస్తాన్ని అంతరంగంలో ఉన్నటువంటి సమస్తాన్ని పరిశీలించుటకు గల కారణాలేంటి ఈయన దేవుడు ఎన్నటికి ఎప్పటికి పరిశోధించువాడేనా అని కూడా మనం ఒక్కొక్కసారి తలంచొచ్చు కానీ హృదయాన్ని పరిశోధించడానికి హృదయంలో ఉన్నటువంటి సమస్తాన్ని అంతరంగంలో ఉన్నటువంటి సమస్తాన్ని సమస్తాన్ని పరీక్షించడానికి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏదైనా ఉంది అని అంటే దేవుడు మన హృదయాన్ని రక్షించాలనేటటువంటి ఉద్దేశం దేవుడి నామానికి మహిమ కలుగును గాక మనము ఎన్నో సార్లు మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ఎవరైనా ఒకరు మనను పరిశీలిస్తూ ఉన్నారు అని అంటే ఎవరైనా మనను ఒకరు ఆ మన వెంబడి అంటే మనం చేసేటటువంటి క్రియలను పరిశీలిస్తూ ఉన్నారంటే సాధారణంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులే కావచ్చు వారు పరీక్షిస్తూ ఉన్నారంటే వాళ్ళు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు అనేటటువంటి ఊహ మనకు ఉంటది కానీ వారికి ఉండేటటువంటి ఆ ఉద్దేశం వారికి ఉండేటటువంటి ఆ సదుద్దేశం ఏంటంటే వారి హృదయాన్ని వారి యొక్క జీవితాన్ని కాపాడాలి అనేటటువంటి ఉద్దేశం వారు కలిగి ఉండి మనను పరీక్షిస్తా ఉంటారు అదే రకంగా దేవుడు కూడా మనం హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడంటే మన యొక్క హృదయాలను కాపాడాలని మన యొక్క హృదయాన్ని రక్షించాలనేటటువంటి గొప్ప ఉద్దేశం మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక దేవుని మనకి మహిమ కలుగుని గాక నిజంగా దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు ఏ రకంగా పరిశీలిస్తూ ఉంటాడు అని అంటే ఒక పరీక్ష ద్వారా పరిశీలిస్తూ ఉంటాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా ఆ దేవుని దైవసేవకు లాగట నేను ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను అబ్రహము దేవునితో ఎన్నో మార్లు తన జీవితాన్ని అంటే ఎన్నో సార్లు తనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను అబ్రహాము చేస్తూ ఉన్నటువంటి వాడే మనకు తెలిసినటువంటి విషయం అబ్రహాం విషయంలో ఏంటంటే విశ్వాసులకు తండ్రి అనేటటువంటి విషయాన్ని మనం అందరం గుర్తెరిగినటువంటి వారమే విశ్వాసులకు తండ్రి అని అంటే ప్రతి ఒక్కరి ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని కనబరచాలి నేను విశ్వాసిగా ఉండాలి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అంటే మనం ఉదాహరణగా అబ్రహం జీవితాన్ని తీసుకోవచ్చు అంటే దేవునితో జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ దేవుడు అబ్రహాంను శోధించాలి పరిశోధించాలి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మనము సాధారణంగా మేము స్కూల్లో వర్క్ చేస్తా ఉంటాం కదా పిల్లలు మాతో సంవత్సరాంతము చదువుతూ ఉన్నప్పటికీ మేము మేము బోధించేటటువంటి ఆ పాఠాలను వింటూ ఉన్నప్పటికీని ఏదో ఒక సందర్భాన అంటే చివరికి ఆ సంవత్సరాం అంతములో మేము తనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయవలసిందే ఎందుకు అని అంటే తను ఎంతవరకు నేర్చుకున్నాడు అనేటటువంటి ఉద్దేశం ఒకటి అయినప్పటికీ దానిలో అంతరంగంగా దాగి ఉన్నది ఏంటంటే మేము ఎంతవరకు వారి వా పిల్లవాని యొక్క బాగులను మేము చూసాము అనేటటువంటి విషయాన్ని మేము ఆ గమనిస్తూ ఉంటాం అదే రకంగా అబ్రహాం గారు కూడా దేవునితో నడిచినప్పటికీ దేవుడు అబ్రహామును ఎంతో ఎరిగినప్పటికీ చివరికి ఒక పరీక్ష పెడతా ఉన్నాడు అబ్రహాం గారికి అది ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే నీకు ఒక్క నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఇరవై రెండవ అధ్యాయం రెండవ చనంలో అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని తీసుకుని మౌర్య వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని దేవుడు అబ్రాహాము గారితో ఆ సెలవిస్తూ ఉన్నటువంటి మాట అబ్రహాం గారు కూడా నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటను ఏమాత్రము ఆ రెండవ మారు ఆలోచన చేయకుండా తన యొక్క కుమారుని తీసుకొని వెళ్ళి అబ్రహాము తన యొక్క కుమారుని మౌర్య పర్వ పర్వతానికి తీసుకొని వెళ్ళి బలివ్వడానికి ఆ తీసుకుని వెళ్తాడు వెళితే ఆ యొక్క సందర్భంలో ఆ పదవచనంలో అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా అప్పుడు దేవుడు మాట్లాడతాడు కదా అబ్రహామా ఆగుంటాడు అంటే దేవుడు ఒక పరీక్షను అనుమతిస్తూ ఉన్నాడు అని అంటే దేవుడు ఒక శోధనను అనుమతిస్తూ ఉన్నాడు అనంటే దేవుడు ఒక మన యొక్క జీవితంలో ఏదైనా ఒక పరీక్షను అనుమతిస్తూ ఉన్నాడంటే మన యొక్క హృదయ అంతరంగమును గుర్తెరగాలని మన హృదయం ఎలా ఉందో తెలియబడ తెలుసుకోవాలనేది తన యొక్క ఉద్దేశం నిజంగా మనం అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది దేవుడు యొక్క మనకు వినిపించాల్చుకున్న వినిపించాల్సినటువంటి వినిపించదలుచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే మన యొక్క అర్పణలో మన హృదయం ఎలాంటిదో తెలియబడుతుంది దేవునామానికి మహిమ కలుగున్ గాక అంటే దేవుడు మన హృదయాన్ని ఏ రకంగా పరిశీలిస్తూ ఉన్నాడు ఒక యొక్క ఒక టెస్ట్ ఒక పరీక్షను ఒక శోధనను మనకు ఆ ఇస్తూ ఒక శోధన మన జీవితంలో కలగజేస్తూ ఒక శోధనను మన జీవితంలో ఆ కలిగిస్తూ మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మా మన హృదయాన్ని పరిశీలించాలని అనుకుంటూ ఉన్నాడు కనుక మన యొక్క అర్పణ ద్వారా దేవుడు మన జీవితంలో ఆ అబ్రహాం గారి జీవితంలో ఒక అర్పణ నడుతా ఉన్నాడు నీ కుమారుని ఇవ్వు అని అబ్రహాం ఎప్పుడైతే తన కుమారుని ఇవ్వాలని అనుకున్నాడో అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆ అబ్రహమా నువ్వు నీ చెయ్యి నువ్వు ఆగుము ఎందుకనంటే పన్నెండో వచనం పదమూడవచనం పన్నెండో వచనం ఉంటుంది అప్పుడు ఆయన చిన్న వాళ్ళ మీద చెయ్యి వేయకుమా అతను నేమి వచ్చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఏ తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఆ తెలుస్తా ఉందని దేవుడు నిజంగా అబ్రహం గారి జీవితంలో ఆ సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు అంటే మనం ఇచ్చేటటువంటి అర్పణ ద్వారా మనం ఇచ్చేటటువంటి కానుక ద్వారా ఏం తెలియబడుతూ ఉంది అని అంటే మన హృదయం ఎలాంటిదో తెలియబడతా ఉంది మన హృదయం దేవునికి భయపడేదా మన హృదయము లోకానికి సంబంధించిందా మన హృదయము ఆ దేనికి సంబంధించింది అనేటటువంటి ఆ విషయాన్ని ఆ తెలియజేస్తా ఉంటది కనుక దేవుడు ఒకవేళ గనక నిన్ను అర్పణ అడిగితే మనం ఏదైనా ఒక అర్పణ గనక దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నామంటే అది చిన్న కానుకనే కావచ్చు పెద్ద కానుకని కావచ్చు ఏదైనా ఒక అర్పణ మనం ఇస్తూ ఉన్నామంటే దాని వెనుక ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి మర్మం ఏంటంటే మన హృదయం ఎలాంటిదో తెలియబడతా ఉంది నువ్వు ఇచ్చేటటువంటిది చిన్నదా పెద్దదా అది కాదు సంద ముఖ్యం కానీ మన హృదయం ఎలాంటిదో తెలియబడుతుంది కనుక దేవుడు ఎప్పుడైతే ఆ టెస్ట్ పెట్టాడు మన అబ్రహం గారికి అబ్రహం వెనుక తీయక ఇస్తా ఉన్నాడు కనుక దేవుడు తన అర్పణను ఆ అంటే దేవుడు తన హృదయాన్ని చూస్తా ఉన్నాడు అంటే మన అర్పణలు మన హృదయం ఎలాంటిదో తెలియబడుతుంది మన అర్పణలో మన హృదయం ఎలాంటిదో తెలియబడుతుంది అనేటటువంటి విషయాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాను అదే రకంగా ఆ నాలుగవ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది నాలుగవ అధ్యాయం అబ్రహాం నాలుగవ అధ్యాయం సారీ ఆదికారం నాలుగవ అధ్యాయం ఆ మూడవ వచనం నాలుగవచనంలా అక్కడ కయ్యను హేబులు మనకి ఇద్దరు ఉంటారు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో పొలం పంటలో కొంత ఎహోవాకు అర్పణగా ఆ తెచ్చను హేబేలు కూడా తన మందలో తొలచులులో తొలిచునులో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం ఆ అర్పణ ఏదైతే ఉందో దాన్ని కూడా స్వీకరించడానికి ఆ వీలుంది కానీ దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి దానిని చూస్తూ ఆ అర్పణను స్వీకరించలేకపోతా ఉన్నాడు పొలము పంటలో కొంత తీసుకురావడం అనేటటువంటిది ఆ అంటే దేవుడు చూస్తున్నటువంటి విషయం మనం కొంత తీసుకొని రా దేవుని సన్నిధికి రావడంలో మన ఉద్దేశం ఏంటి అంటే మిగిలిన దాని మీద మన ఉద్దేశం ఎక్కువగా ఉందా తీసుకొని రావడంలో ఎక్కువ ఉద్దేశం ఉందా అనేటటువంటిది దేవుడు చూస్తూ ఉన్నటువంటి వాడు కొంత తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెడతా ఉన్నాడు కానీ తన యొక్క హృదయం అంతా ఎక్కడ ఉంది అనంటే తన హృదయంలో దేని మీద ఆ అంటే ఆ ఎక్కువ ధ్యాస ఉంచుతా ఉన్నాడు అనంటే ఎక్కువ దాని మీద ధ్యాస ఉంచుతూ కొంత దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పిస్తా ఉన్నాడు కనుకనే అందుకని చేయడం వచనంలో అంటాడు కదా నువ్వు ఒకవేళ సత్క్రియ చేసినలా నీ తలను ఎత్తుకొనగలవా ఎత్తుకొనలేవా కనుక మనం చేసేటటువంటి కార్యము చిన్నదైనా పెద్దదైనా కొంతైనా దేవునికి తెచ్చి ఇచ్చేటిది కొంతైనా సరే కానీ ఆ క్రియ మనకు తెలుసు ఎందుకంటే మన హృదయంలో ఉన్నది కేవలం మనకు అది ఆ దేవునికి మాత్రమే తెలుసు కనుక నువ్వు ఒకవేళ సత్క్రియ చేస్తే నువ్వు తలని ఎత్తుకోలేవా అనేటటువంటి మాటను పలుకుతా ఉన్నాడు కయ్యంతో కనుక మనం కొంత తెస్తున్నాం అనేటటువంటిది కాదు ఎక్కువ తెస్తున్నామా అనేటటువంటిది కాదు కానీ ఏ హృదయముతో దేవుని సన్నిధికి మనం తెస్తూ ఉన్నాము ఎందుకంటే దేవుడు మన హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తాడు భూతద్దం పెట్టి చూస్తే మనకి ఎంత క్లియర్ గా కనిపిస్తూ ఉంటుందో ఎంత పెద్దగా కనిపిస్తూ ఉంటుందో ఆ రకమైనటువంటి ఆ పరిశోధన దేవుడు మన హృదయాల పట్ల చేస్తూ ఉండదు మనను హృదయాన్ని పరిశీలించడం దేని కొరకు అంటే మన హృదయాన్ని చక్కదిద్దాలని మన హృదయాన్ని కాపాడాలని మన హృదయాన్ని రక్షించాలనేటటువంటి ఉద్దేశం ఆయనది కనుక మన అర్పణలో దాగి ఉన్నది ఏంటంటే మన హృదయం ఎలాంటిదో తెలియబడతా ఉంది దేవన్నామానికి మహిమ కలుగుని గాక అదే విధంగా మార్కు పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడులో ఒక మాట రాయబడి ఉంటది మార్కు పన్నెండు ఇరవై రెండు పన్నెండు సారీ నలభై ఒకటిలో నలభై ఒకటి నలభై రెండులో అక్కడ బీద విదవరాలు మనకు కనిపిస్తూ ఉంటది నిజంగా ఆమె ఇచ్చింది రెండు కాసులు మాత్రమే ఇచ్చింది రెండు కాసులు మాత్రమే కానీ దేవుని దృష్టిలో ఆమె ఇచ్చింది ఎంతగానో మన జీవితంలో మనం ఇచ్చేటటువంటిది చిన్నదైనా సరే ఎందుకంటే అబ్రహాం గారి జీవితంలో ఇచ్చింది తన కుమారుని ఇస్తా ఉన్నాడు కానీ తను దేనిని ఇస్తా ఉన్నాడంటే దేనినైతే అయితే ప్రేమిస్తూ ఉన్నాడో దానినే ఇస్తా ఉన్నాడు మనకు కలిగేటటువంటివి ఎన్నో ఉంటాయి కానీ కలిగిన వాటిలో ఇవ్వడం కానిటే లేని వాటిలో లేదో లేమిలో బీద విధవరాలు లేమిలో ఇస్తూ ఉంది కేవలం ఉన్నది అది మాత్రమే రెండు కాసులు ఉన్నదంతా ఇస్తూ ఉంది కనుక ఉన్నదంతా ఇవ్వాలనంటే హృదయం అవసరము ఏదో ఇవ్వాలనంటే అక్కడ ఉన్నది మాత్రమే అవసరం నీకు మిగిలిన దానిలో ఇవ్వడం అనేటటువంటిది ఆ నిజంగా అది గొప్ప విషయం కేవలం నీకు అంటే కలిగిన దానిలో ఇవ్వడం అనేటటువంటిది అది సాధారణటువంటి విషయమే కానీ నీకు ఏదైతే కొంతనే ఉందో ఆ కొంతను కూడా ఇవ్వడం అనేటటువంటిది అంటే హృదయాన్ని దేవునికి ఇవ్వడమే దేవు నామానికి మహిమ కలుగుని గాక అబ్రహం గారి జీవితంలో ప్రేమించే దానినే ఇవ్వమంటా ఉన్నాడు అంటే నీవు దేనినైతే ప్రేమిస్తున్నావో దానిని మాత్రమే దేవుడు కోరుతా ఉన్నాడు అంటే మనము మన జీవితాలలో ఎన్నో ఇస్తూ ఉంటాం మనకు అవసరం లేనటువంటివి ఇస్తూ ఉంటాం కానీ మనం ప్రేమించే దానిని ఇవ్వాలని అంటే అక్కడ పనిచేయాల్సింది మన హృదయం ఎందుకనంటే మనం ప్రేమించే దానిని కనుక ఒకవేళ త్యాగం చేస్తున్నామంటే మన హృదయ గొప్పతనం ఏంటో తెలుస్తా ఉంది అంటే అర్పణలో మన హృదయం యొక్క వాల్యూ అనేట మన ఒక హృదయం ఎలాంటిదో తెలియబడతా ఉంది కనుక దేవుడు ఒక కానుకను గానికి దేవుడు ఒకవేళ నీ అర్పణను గాని అడుగుతా ఉన్నాడు అనంటే ఆ అర్పణలో నీవు ఇచ్చేటటువంటి అర్పణలో నువ్వు ఇచ్చేటటువంటి కానుకలో ఏదైనా దాగి ఉంది అంటే నీ హృదయ అంతరంగము ఎలాంటిదో దాగి ఉంది అబ్రహాం గారు చేసినటువంటి క్రియ అదే ఆయన ఇవ్వమన్నప్పుడు ఇచ్చాడు అందు గురించి దేవుడు అంటున్నాడు కదా దేవునికి భయపడే వాడవు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం అంటే దా అబ్రహాము గారి యొక్క హృదయం దేవునికి భయపడేటటువంటి హృదయం దేని ద్వారా తెలియబడుతుందంటే తన అర్పణ ద్వారా తెలియబడతా ఉంది కానీ చివరిగా నేను ఒక్క మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను మన అర్పణ ద్వారా హృదయం ఎలాంటిదో తెలియబడతా ఉంది కానీ దేవుడు అర్పించేటటువంటి అర్పణ ద్వారా తెలియబడేటటువంటి ఒక మాటను నేను చూయించి ముగించాలని ఆశపడతా ఉన్నా ఆ హెబ్రియూలోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఆమెన్ హలలుయా నీ అర్పణ ద్వారా నీ హృదయం ఎలాంటిదో తెలియబడితే దేవుని యొక్క అర్పణ ద్వారా నీ హృదయాన్ని శుద్ధీకరించేటటువంటి అంటే మన హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి ఆ విషయం తెలియబడుతుంది దేవుడు ఒకవేళ అర్పణగా అర్పించబడితే మన హృదయం శుద్ధీకరించబడుతుంది దే మన హృదయం శుద్ధీకరించబడాలి అని అంటే దేవుడు అర్పణగా అర్పించుకోవాల్సిందే దేవుడు ఒకవేళ గనక అర్పణగా అర్పించుకొనక పోయి ఉనింటే మన హృదయం ఈరోజు శుద్ధీకరించబడేది కానే కాదు నీ హృదయము నా హృదయము శుద్ధీకరించబడడానికి కారణం ఏంటంటే ఆయన తన అర్పణను ఇస్తా ఉన్నాడు తన ప్రాణాన్ని త్యాగం చేస్తా ఉన్నాడు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు దారపోస్తా ఉన్నాడు ఆయన ఇచ్చేటటువంటి అర్పణలో నీ హృదయం శుద్ధీకరించబడుతుంది నా హృదయం శుద్ధీకరించబడుతుంది మన అంతా మన హృదయాలన్నీ శుద్ధీకరించబడుతూ ఉన్నాయి మనం ఇచ్చేటటువంటి అర్పణలో మనం హృదయం ఎలాంటిదో తెలియబడతా ఉంది కనుక అర్పణలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ దేవుని అర్పణలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన హృదయం శుద్ధీకరణ చేయబడతా ఉంది మన అర్పణలో ఆ ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే మన హృదయం ఎలాంటిదో తెలియబడుతుంది ఎందుకనంటే దేవుడు హృదయాలను పరిశోధించడానికి పరి ఆ శోధించడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన హృదయం శుద్ధీకరించబడాలనేటటువంటి ఉద్దేశం ఎందుకనంటే ఆ ఒక మాట అంటాడు కదా దేవుడు నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలనేటటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు అదే రకంగా సామెతల్లో ఒక మాట రాయబడి ఉంటది ఏంటంటే ఆ మాట నా కుమారుడ నీ హృదయానికి జ్ఞానము లభించిన లభించినడలా నా హృదయం కూడా సంతోషించు అనేటటువంటి మాట మనం ఒక దగ్గర చూస్తూ ఉంటున్నాం మీకందరికీ ఆ వాక్యం తెలిసినటువంటి వాక్యమే నాకు తెలిసి కనుక అంటే మన హృదయం పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ప్రణాళిక తన హృదయం లాగా మన హృదయం మన హృదయానికి జ్ఞానం ఎంతో అవసరం అనేటటువంటి ఆ విషయాన్ని దేవుడు చెప్పగానే చెబుతా ఉన్నాడు అంటే మన హృదయాన్ని రక్షించాలనేటటువంటి కోరిక ఉద్దేశము తన యొక్క ఉద్దేశమై ఉంది హృదయాలను పరిశీలించుట పరిశోధించుట దేని కోరుకుని అంటే మన హృదయాన్ని కాపాడాలని మాత్రమే తన ఉద్దేశము మన హృదయాన్ని రక్షించాలనేటటువంటిది మాత్రమే తన ఉద్దేశము ఎందుకంటే చిన్నపిల్లవాడు ఒకవేళ నడుస్తూ ఉంటే తల్లిదండ్రులుగా మనం వెనక వెనకాల వెనకాల నడుస్తూ ఉంటాం వాడు ఎప్పుడైనా పడిపోతా ఉంటే మనం తకిమని పట్టుకుంటాం అప్పుడు పిల్లోడు ఏం చేస్తాడంటే మళ్ళీ పట్టుకున్నావా అనేటటువంటి ఉద్దేశం చేతులు వదిలిపెడతా ఉంటాడు మన ఉద్దేశం వెనక వెనకాల ఉన్నటువంటి మన ఉద్దేశం ఏంటంటే వాడిని రక్షించాలనేటటువంటి ఉద్దేశం కానీ వాడు ఒకవేళ మనం పట్టుకున్నప్పుడు చూస్తే కనుక మళ్ళీ అడి పట్టుకున్నాడు మళ్ళీ ఎప్పుడు నన్ను అడి నేను వెళ్తా ఉంటాను నేను నడుస్తూ ఉంటా అనేటటువంటి మాటలు మనం గమనించినటువంటి వారమే తల్లిదండ్రుల మనకున్నటువంటి బాధ్యత మనకు ఉన్నటువంటి ఆ యొక్క వేదన ఏంటంటే వాడు రక్షించబడాలనేటటువంటి కనుక అదే రకంగా దేవుడు కూడా మనను మన హృదయాలను పరిశీలించడానికి మన అంతరింద్రియాలను పరిశోధించడానికి కారణం ఏంటంటే అని అంటే మన యొక్క హృదయాన్ని రక్షించాలని దేవుని అర్పణ దేవుని అర్పణలో మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించాలనేటటువంటి ఉద్దేశం కలిగి దేవుడు తనను అర్పణ తనకు తాను అర్పణగా అర్పించుకున్నాడు మన యొక్క అర్పణలో ఏం ఏం తెలియజేయబడుతుందని అంటే ఆ మన యొక్క హృదయం ఎలాంటిదో తెలియజేయబడుతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ఆ దైవ మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆతలంపును ఎందుకనంటే మనం అర్పించేటటువంటి కానుక ఏదైతే ఉందో దాని ద్వారా మన హృదయం ఎలాంటిదో తెలియబడతా ఉంది కానీ దేవుడు అర్పించినటువంటి ఆ కానుకలో దేవుడు అర్పించినటువంటి ఆ అర్పణలో మన హృదయం శుద్ధీకరించబడుతుంది ఆ రక్తంలో మనం హృదయాన్ని శుద్ధీకరించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ దేవుడి యొక్క అవకాశాన్ని నాకు కలిగించినందుకు ఎందుకంటే మనం ఎన్నో నిజంగా ఈ ఉదయకాలపు ప్రార్థన అనేటటువంటిది గొప్ప విషయం మనం ప్రార్థనలు చేస్తా ఉంటాం కనుక మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి యొక్క ఆ వేదనను మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తా ఉన్నామో ఆ ప్రతి అవసరమును దేవుడు తీర్చును గాక నేను తెలియజేస్తూ మన యొక్క అర్పణ కంటే దేవుని అర్పణ మనను శుద్ధీకరించేటటువంటిదని మన హృదయాన్ని శుద్ధీకరించేటటువంటి అర్పణను దేవుడు మన కొరకు అర్పించాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాడు దేవుడు తన యొక్క వాక్యం ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆ పాస్టర్ గారికి ఆ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవ శని నిండా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నా దేవుడు తన వాక్యం ఆశీర్వదించండి